భౌతికం రియలిజం అండ్ హ్యూమనిజం. తెలుగులో భౌతిక వాస్తవికవాదం వారకోసం నేను ఒక 5 నిమిషాలు సారాంశంగా కొన్ని విషయాలు చెప్పి తర్వాత 4 అవకాశాలు తెలుగులో Physical realism is the philosophy of humanism. It is based on the modern science. M.N. Roy, the evolutionary philosopher of India, started this radical humanist movement in the year 1848. Humanism is the only philosophy which is based on the modern science. M.N. Roy started his life in the early, he born in the year 1887 on March 21st in Bengal, and at the age of 16 he entered into the movement, revolutionary movement called Anusiyo Samiti, and went for in search of arms to make a struggle, armed struggle against British, and in search of that he went to so many countries, he visited so many countries, and finally he reached America, and there he studied communism and he became a communist, and he went to Mexico, where he converted Mexican Socialist Party into Communist Party of Mexico. And this incident came to the knowledge of Lenin, and then Lenin invited Roy to attend the Second International Communist Party of Russia. So Roy attended that Second International Communist Party International, and there he differed with Lenin on the problem of colonial, the theory of colony. భారతదేశంలో కమ్యూనిస్టులు అనుసరించవలసినటువంటి విధానం ఏ రకంగా ఉండాలి అనేటువంటి విషయంలో లెనిన్తో విభేదిస్తారు రాయ్. అప్పుడు లెనిన్ అయితే మరి ఏ రకంగా ఉండాలి మీరు మీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి అని చెప్పి ఎంఎన్ రాయ్ అడగడం జరుగుతుంది. ఎంఎన్ రాయ్ దానికి ప్రత్యామ్నాయంగా ఆయన యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. కమ్యూనిస్ట్ మహాసభలో ఆ 2 సిద్ధాంతాలను కూడా వారు చర్చించి ఆమోదించడం జరుగుతుంది. అదంతా తర్వాత విషయం. సో చివరికి మరి ఆయన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో అత్యున్నతమైనటువంటి అన్ని విభాగాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి పదవుల్లోకి రాయ్ ఎన్నుకోబడతాడు. అదే క్రమంలో 1927లో చైనాలో జరిగినటువంటి కమ్యూనిస్ట్ విప్లవానికి పర్యవేక్షకుడిగా ఇక్కడ నుంచి స్టాలిన్ పంపిస్తారు రాయ్ని. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అన్నీ రష్యాలో మారిపోయి ఉంటాయి. స్టాలిన్ యొక్క అభిప్రాయాలతో ఎవరైతే విభేదిస్తున్నారో వాళ్ళందరినీ ఏరివేసే కార్యక్రమం ప్రారంభమైనట్టుగా రాయ్ గ్రహిస్తారు. సో ఇక్కడ ఉంటే ప్రాణాలు కూడా ప్రమాదాలని చెప్పి గ్రహించి వెంటనే అక్కడి నుంచి రహస్యంగా రష్యా నుంచి జర్మనీకి వస్తాడు. అక్కడ తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా జర్మన్ పత్రికల్లో రాస్తాడు. అదే కారణాన్ని చూపి ఆయన్ని కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నుంచి ఆయన తీసేస్తారు, ఆయన బహిష్కరిస్తారు. సరే నేను స్వతంత్ర భావాలు కలిగి ఉండాలని నేను చేసిన నేరం అని చెప్పి ఆయన దానికి జవాబు చెప్తాడు. తర్వాత 1930లో బయలుదేరి ఇండియాకి వస్తాడు. 1931లో అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయిన తర్వాత 6 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఆ జైల్లో ఉన్నప్పుడే ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అన్ని శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, తర్వాత సోషియాలజిస్టు, ఫిజియాలజిస్టు, రకరకాల వాళ్ళు రాసినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా విస్తారంగా అధ్యయనం చేసి జైల్లోనే దాదాపు 9,000 పేజీల రచనలు చేస్తారు. ఫిలాసాఫికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అనేది ఆయన యొక్క గ్రంథం. అందులో నుంచే చాలా పుస్తకాలు ఆల్రెడీ వచ్చేసినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి.
అందులో ఒకటి సైన్స్ అండ్ ఫిలాసఫీ అనేటటువంటి గ్రంథం. ఆయన రాసినటువంటి ఫిలాసఫికల్ కాన్సిక్వెన్స్ మోడర్న్ సైన్స్ అనేటటువంటి గ్రంథాలలో ఏదైతే ఉందో దాని యొక్క సారాంశాన్ని ఆయన సైన్స్ అండ్ ఫిలాసఫీ అనేటటువంటి గ్రంథంలో ఆయన సంక్షిప్తీకరించి చెప్పడం జరిగింది. ఆ గ్రంథాన్ని నేను తెలుగులో వ్యాపారం చేశాను. అది ఇంత ఆవిష్కారంలో ఉంది. పుస్తకాన్ని అనువాదం చేసేటటువంటి అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా. ఇక ఫిజికల్ రియలిజం అండ్ హ్యూమనిజం మనకంతా తెలుసు. ఇంకొక విశ్వాన్ని గురించి మరియు ఈ విశ్వం యొక్క ఆధ్యాత్మం లేదని చెప్పి నిరంతర పరిణామశీలం ఇవన్నీ మనం చాలాసార్లు చెప్తున్నాం. అయితే ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన దగ్గర కావలసినంత సాహిత్యం ఉంది, దీన్ని అధ్యయనం చేస్తేనే మన విషయాల్లో స్పష్టత అనేది వస్తుంది. ఎందుకంటే రచనలు స్పష్టంగా చెప్పడం, స్పష్టంగా రాయడం అనేది మన సంస్థలోనే ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది చాలా విషయాల గురించి మాట్లాడుతుంటారు, రాస్తుంటారు, కానీ స్పష్టత అనేది ఉండదు. అసలు ఇండియన్ ఫిలాసఫీలో ఉన్నటువంటి మొట్టమొదటి దుర్లక్షణం ఏంటంటే మార్మికత్వం. అంటే ఏం చెప్తున్నాడో ఎవరికి అర్థం కాదు. నువ్వు అద్వైతం చెప్తున్నా అర్థం కాదు, మరి ద్వైతం చెప్తున్నా అర్థం కాదు, అంతా కూడా తలగాపులంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చెప్తున్నాం అనేది స్పష్టంగా మనకు అర్థమై ఉండాలి, అవతల కూడా అర్థమైందని చెప్పగలగాలి, రాయగలగాలి. అది మన వెంకటాద్రి మాస్టర్ గారి సాహిత్యంలో మరి మన భావాలు కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని మాత్రమే నేను మనవి చేస్తాను. అందులో ముఖ్యంగా ఈ ఫిజికల్ రియలిజం అనేటటువంటి దానికి ప్రధానంగా ఒక మూడు నాలుగు సూత్రాలు ఏంటంటే, ముందు ఈ విశ్వం అనేది ఉనికిని కలిగి ఉంది, ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ అంటారు. అంటే ఇది కేవలం చిత్త బ్రహ్మ కాదు, ఈ ప్రపంచం అనేది వాస్తవంగా ఉనికిలో ఉంది. ఎందుకంటే అద్వైత వేదాంతం వీళ్ళందరూ ఈ చిత్త బ్రహ్మ అంటే కేవలం మనము కళలో ఏ విధంగా అయితే మనకు వస్తువులు కనిపించి వెళుతున్న తర్వాత అవన్నీ ఎట్లయితే అబద్ధమని తెలుస్తాయో అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఇది ఒక కళ లాంటిది, ఇది వాస్తవమైనటువంటి ఉనికి లేదు అనేది ప్రధానమైనటువంటి సిద్ధాంతం అద్వైతం. కాబట్టి అది కాదు, ఇది వాస్తవంగా ఉనికి కలిగి ఉంది అనేది ఈరోజు మనం చెప్పినటువంటి భౌతిక వాస్తవిక వారు. అంటే ఈ ప్రపంచం వాస్తవంగా ఉనికి కలిగి ఉండడం వల్లనే దాన్ని మనము గమనించగలుగుతున్నాము, దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము. ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాము? ఎందుకంటే అది నియమబద్ధంగా ఉన్నది, అది కార్యకారణబద్ధంగా ఉన్నది, అది నిరంతర పరిణామంలో ఉన్నప్పటికీ అది ఖచ్చితమైనటువంటి నియమాలను పాటిస్తున్నందువల్లనే దాని కారణాలను మనం తెలుసుకుని దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము. మనం ఏ మేరకైతే మనము ఆ నియమాన్ని అర్థం చేసుకుంటామో ఆ మేరకు ఆయా వస్తువులకు సంబంధించినటువంటి జ్ఞానము మనకు ఏర్పడుతుంది. మనకు ఏ మేరకు అయితే జ్ఞానం ఏర్పడుతుందో ఆ మేరకు ఆ వస్తువుకు సంబంధించినటువంటి సత్యము మనకు తెలిసినట్టు. ఇది కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అర్థం అదే. అయితే ఒక వస్తువు గురించి కానీ ఒక సంఘటన గురించి కానీ ఒకేసారి మొత్తం జ్ఞానం మనకు అందదు. సమంగా ఆ సమాచారం అందుతున్నది, దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు విద్యోగంగా అందుతూ ఉంటుంది. కాబట్టి ఇది సాపేక్షము. అంటే నిన్నటి జ్ఞానం కంటే నేటి జ్ఞానము, నేటి జ్ఞానం కంటే నేటి జ్ఞానం. అదేవిధంగా మనం పూర్వీకుల జ్ఞానంతో పోల్చినప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం ఇది అభివృద్ధికరంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటున్నాము? సాపేక్షము. నాలెడ్జ్ ఈజ్ రిలేటివ్, ట్రూత్ ఈజ్ ఆల్సో రిలేటివ్. అంటే జ్ఞానం సాపేక్షము, సత్యం కూడా సాపేక్షమే. కాబట్టి పరమ జ్ఞానము, పరమ సత్యము అనేటటువంటి లేవు. దేర్ ఇస్ నో అబ్సల్యూట్ నాలెడ్జ్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక రెండోది, ఈ విశ్వాన్ని మనం కాస్మాస్ అంటున్నాం. అంటే ఇది ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నది, ఇది గజిబిజిగా లేదు. యూనివర్స్ ఈజ్ కాస్మాస్, ఇట్ ఇస్ నాట్ హయాస్. అంటే గందరగోళంగా గజిబిజిగా ఉంటే అంటారు కాదు, అది క్రమబద్ధంగా ఉంది కాబట్టి అది మనకు అర్థమవుతుంది. ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ క్రమబద్ధత,
ఆ నియమబద్ధం ఏదైతే ఉందో అది పరిణామ క్రమంలో జీవంలో ప్రవేశించేది. నిర్జీవ పదార్థం యొక్క పరిణామ క్రమంలో ఇందాక దిక్కులు ప్రవేశిస్తుందిగా 1370 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి బిగ్ బ్యాంగ్ నుంచి దాదాపు 1000 కోట్ల సంవత్సరాల వరకు ఎక్కడ కూడా జీవం ఉన్నట్టుగా తెలియదు. కేవలం 350 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రమే భూమి మీద అనువైన వాతావరణం ఉన్నందువల్ల ఇక్కడ జీవం ఏర్పడింది. ఆ జీవము 300 కోట్ల సంవత్సరాల నుంచి పరిణామం చెంది చెంది అనేక వృక్ష జాతులుగా జంతు జాతులుగా చెంది అభివృద్ధి చెంది చివరికి మానవుడు కేవలం ఆధునిక మానవుడు అంటే హోమో సాపియన్స్ సాపియన్స్ అంటారు. ఈ ఆధునిక మానవుడు అనేవాడు కేవలం 200 సంవత్సరాల క్రితం మాత్రమే ఉద్భవించాడు అవతరించాడు. అంతకుముందంతా కూడా ఆదిమ దశ అంటే గదుడు అభివృద్ధి చెందిన దశ. ఈ గదుడు అభివృద్ధి చెందడం వల్లనే ఇక్కడ యొక్క ఆలోచన హేతుత్వం ఇతర యొక్క జ్ఞానాచరణ శక్తి పెరగడం వల్ల ఇతను తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్ని అర్థం చేసుకుని వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం నుంచి స్వేచ్ఛను పొందగలుగుతున్నాడు. తనకు కావలసినటువంటి తన జీవితానికి అవసరమైనటువంటి పరికరాలను వినియోగించుకోగలుగుతున్నాడు. ఆ విధంగా అతని యొక్క జ్ఞానము సత్యము అతని స్వేచ్ఛకు దారి తీశాయి. ఉదాహరణకు చిన్న చిన్న ఉదాహరణ చెప్పి నేను నీరుంది ఆ నీరు యొక్క సాంద్రత కంటే నీటి సంబంధించిన తక్కువ ఉన్నటువంటి సాంద్రత కలిగినటువంటి వస్తువు నీటి మీద తేలుతున్నాయి అనే ఒక నియమం మనం చూస్తున్నాం. చక్క నీటి మీద తేలుతుంది ఎందుకంటే దాని సాంద్రత తక్కువ కాబట్టి. సో ఆ తక్కువ ఉన్నటువంటి సాంద్రత కలిగినటువంటి ఆ చక్కని ఉపయోగించుకుని మానవుడు నీటి మీద ప్రయాణం చేయగలుగుతున్నాడు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నియమాన్ని అర్థం చేసుకుని ఆ నియమాలకు అనుగుణంగా అతను సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని పరికరాలని నిర్మించుకుని ఆ పరికరాల ద్వారా అతను స్వేచ్ఛను పొందగలుగుతున్నాడు. నీటి మీద ప్రయాణం చేయగలుగుతున్నాడు, ఆకాశంలో విమానాలు ఎగరగలుగుతున్నాడు, గ్రహప్రయాణం చేయగలుగుతున్నాడు. ఇంకా అనేక ఈరోజు ఆధునిక విజ్ఞానం సృష్టించినటువంటి చెప్పాల్సిన పని లేదు, అన్నీ మీకు తెలుసు. ఎందుకంటే కంప్యూటర్ దగ్గర నుంచి మొత్తం సెల్ ఫోన్ల దగ్గర నుంచి మొబైల్ ఫోన్ దగ్గర నుంచి మీరు ఏదైనా తీసుకోండి అన్నీ కూడా ఆధునిక విజ్ఞానం సాధించి పెట్టినటువంటి తప్ప మన యోగులు కానీ ఋషులు కానీ మరొకరు కానీ తపస్సు చేసి కానీ ధ్యానం చేసి కానీ కనిపించినటువంటి కావు. మన పురాణాల్లో చెప్పినట్టుగా మన వాళ్లకు అస్త్రశస్త్రాలు విమానాలు ఉన్నట్లయితే మరి మాస్టర్ గారు చెప్పినట్టుగా శివుడు ఎందు మీద ఇంకొకటి విష్ణువు గద్ద మీద ఇంకొకటి ఎలక మీద మరొకటి ఇంకొక వాహనం మీద జంతువుల మీద ఎన్ని శరీరాస్త్రం కనపలేదు. అంటే వాళ్ళకి ఏమి తెలియదు. ఇంకా రాసుకుని ఈరోజు మనం గతంలో మన వాళ్ళందరినీ కనిపెట్టాలి కనిపెట్టాలని ఒక విశ్వ ప్రచారం చేయడం తప్ప వాస్తవంగా మన వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే ఏమీ తెలియదంటే కొంత తెలుసు, ఎంతవరకు తెలుసు, ఆ తెలిసిన దాన్ని మనం కారణము తెలియదు కూడా తెలుసు అంటే అది ఒప్పుకో. ఎందుకంటే మన వాళ్ళకి అసలు భూమి గుండ్రంగా ఉందనే విషయమే తెలియదు. భూకేంద్ర సిద్ధాంతం మన వాళ్ళది, ఈ జ్యోతిష్యులంతా భూకేంద్ర సిద్ధాంతమే. భూమి చుట్టూ మొత్తం నవగ్రహాలన్నీ తిరుగుతున్నాయి అని చెప్పేసి రాహుకేతువులు వీటన్నిటిని పెట్టుకున్నారు. అదేవిధంగా వాళ్ళ దృష్టిలో విశ్వం అంటే ఎలా ఉంది, మన దళ చక్రవర్తి కథలో చెప్పినట్టుగా 3 అడుగుల స్థలాన్ని అడిగి 1 అడుగు స్థలం అంటే భూమి అంతా 1 అడుగుతోనే ఆక్రమించుకున్నాడు. అంటే భూమి బలపంతో ఉందని వాళ్ళ దృష్టి కాబట్టి 1 అడుగుతో విష్ణు భూమిని ఆక్రమించాడు. 2 అడుగు ఆకాశం, ఆకాశాన్ని చూపిస్తే ఆకాశం మొత్తం అంటే విశ్వం మొత్తం ఉందా 2 అడుగుతో పూర్తి అయిపోయింది. ఇంకా 3 అడుగులు ఎక్కడ పెట్టాలని తల చూపిస్తే తల చూపి చూపేశాడు. అంటే విశ్వం అంటే కేవలం ఒక భూమి ఒక భాగంతో ఇంకొక భాగంతో విశ్వాకంతా వీడడం కాదు. ఎందుకంటే విశ్వం అనేది 360 డిగ్రీల కోణంలో కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో విస్తరించి ఉంది. ఈ విశ్వం అనేది అనంతం. అంటే ది మ్యాటర్ ఈజ్ ఫైనైట్ బట్ ఇట్ హాస్ నో బౌండరీస్. అంటే
విశ్వం యొక్క పదార్థము పరిమితమే, కానీ విశ్వానికి హద్దులు లేవు. ఇది ఐన్స్టీన్ చెప్పినటువంటి సూత్రం. ఈ విశ్వానికి హద్దులు లేవంటున్నారంటే అర్థం ఏంటంటే, ఇది ఎంత దూరం మీరు ప్రయాణం చేసినా, ఎంత వేగంతో ప్రయాణం చేసినా మనం చూతులే ఉంటాం తప్ప అది ఎక్కడో కూర్చొని ఆగిపోయి దానికి అక్కడ బౌండరీస్ అనేవి ఉండవు. అందుకని విశ్వానికి బాహ్యం అనేది లేదు. ఉన్నదంతా ఏదైతే ఉనికి కలిగి ఉన్నదో అంతా కూడా విశ్వంలో భాగమే. ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి గెలాక్సీలు కానీ నక్షత్రాలు కానీ మరొకటి కానీ అంతా కూడా విశ్వంలో భాగం అవుతున్నాయి. విశ్వంలో భాగం అయిందంతా నియమబద్ధంగా ఉంటుంది, అంటే లాగవండి. విశ్వంలో భాగమైందంతా నియమబద్ధంగా ఉంటుంది, విశ్వంలో భాగమైందంతా పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ దేవుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పి మనం బాధల కోసం అంగీకరించినా ఆ దేవుడి పరిస్థితి ఏంటంటే విశ్వంలో భాగంగా ఉండాలి, నియమాలకు లోబడి ఉండాలి, పరిణామం చెందుతూ ఉండాలి. కాబట్టి పరిణామరహితమైనటువంటి పదార్థం కానీ నియమరహితమైనటువంటి పదార్థం కానీ ఉండదు అని ఆధునిక విజ్ఞానశాస్త్రం తెలుస్తుంది కాబట్టి తెలుస్తుంది కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నా కానీ కేవలము నియమబద్ధుడై పరిణామబద్ధుడై ఉండాలి. అంటే అతనికి ప్రత్యేకత ఏమి ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మానవుడు జీవ పరిణామ క్రమంలో ఉద్భవించినటువంటి మానవుడికి సంకల్పము వివేకము ఉన్నాయి. అంటే నిర్జీవ పదార్థం నుంచి జీవ పదార్థం, జీవ పదార్థం నుంచి ఆలోచన వచ్చిన తర్వాత భావాలు, అంటే నిర్జీవము జీవము భావము, ఇది పరిణామ క్రమం. సో ఎప్పుడైతే భావాలు అనేవి ఏర్పడ్డాయో జ్ఞానం వచ్చిన తర్వాత ఈ భావాలు ఊహించడం చేయడం మొదలుపెట్టాడో అప్పుడే అతను ఈ ప్రపంచానికి కారణంగా ఒక ఊహ చేశాడు. ఆ ఊహే దేవుడు. అందుకనే మన ముందు చెప్పాడుగా దేవుడి తండ్రి ఎవరంటే మనిషిని. దేవుడి కంటే ముందు మనిషి ఉన్నాడు. మనుషులు లేకముందు దేవుడు లేడు. దేవుడి గురించి మాట్లాడేవాడు కానీ దాని గురించి ఆలోచించేవాడు ఎవరు లేడు. మనిషి వచ్చిన తర్వాత మంచి జ్ఞానం వచ్చిన తర్వాతనే కార్యకారణ విధంగా ఆలోచించి అప్పుడు దేవుణ్ణి కనిపెట్టాడు. అయితే మరి తర్వాత ఈ కాలం తెలుసుకున్న తర్వాత ఆ దేవుడి జనానికి నాస్తికుడైనాడు. కాబట్టి దేవుడి జననానికి మరణానికి కూడా మానవుడే కారణము, మానవుడే దేవుడికి తండ్రి అనేది వాళ్ళ భావం అని. సో ఇంకా ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో కార్యకారణకు సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తాను. ప్రతిదానికి కారణం ఉంటుంది కాబట్టి కారణం లేకుండా ఏది జరగడానికి అవకాశం లేదు. ఈరోజు మనం చెప్పేది కాదు, మన పూర్వీకులు కూడా చాలా కాలం ముందే దర్శన కాలం చెప్పారు. మూలే మూల ప్రభావం, మూల మూలం, అంటే మూలానికి మూలం లేదు. నా వస్తువులో వస్తు సిద్ధి, వస్తువు లేకుండా వస్తువు రాదు. ఈ విధంగా మరి సాంఘ దర్శన కాలు, వైశేషిక దర్శన కాలు చెప్పారు. గౌరవం కూడా చెప్పారు, వస్తువు నుంచే వస్తువు వస్తుంది తప్ప సూర్యం నుంచి సృష్టి జరగదు, ఏది పరిణామం చెందకుండా ఉండదు. చూడండి ఫండమెంటల్స్. కాబట్టి ఈ భావవాదము భౌతికవాదం అనే దానికి ఇదే ప్రధానం. అంటే చైతన్యం కూడా పదార్థం ఉందా? చైతన్యం అనేది పదార్థాన్ని ఆశ్రయించి ఉండే లక్షణమే. కాబట్టి పదార్థం వస్తువు లేకుండా లక్షణం ఉండదు. ఇప్పుడు మనం ఎరుపు రంగు తెలుపు రంగు అన్నాం అనుకోండి, ఆ రంగులు విడిగా చూపించబట్టి ఎవరు చూపించలేదు. ఏదో ఒక వస్తువుని ఆశ్రయించి ఉంటుంది. ఈ బ్యాగ్ చూపించే ఇది ఎర్రగా ఉన్న బ్యాగు, ఎర్రగా ఉన్న గోడ అని చెప్పాల్సిందే తప్ప విడిగా దానికి అస్తిత్వం ఉండదు. అంటే లక్షణం కాబట్టి లక్షణం చైతన్యం అనేది శరీరాన్ని ఆశ్రయించి ఉండే లక్షణం. అదేవిధంగా ఆత్మాన్ని పేరు పెట్టినా ఏ పేరు పెట్టినా కానీ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి ఆ శరీరం విచ్ఛిన్నమైనప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి ఏమీ ఉండదు. కాబట్టి శరీరము పంచభూతాలు కలిసిన తర్వాత ఆత్మ ప్రత్యేకమైన ఉనికి లేదు. కాబట్టి అది ఇక్కడి నుంచి శరీరం నుంచి ఎగిరిపోయి వస్తువు కాదు అని మనకు జన్మ ఎత్తడానికి అవకాశం లేదు. అన్నట్టు కానీ అసలు ఉనికి లేదనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ రకంగా భౌతిక వాస్తవికవాదానికి మూడు ప్రధాన సూత్రాలు. ఒకటేమో ఉనికి కలిగి ఉండడం, అది స్వభావవాదం. రెండవది నియతివాదం, అంటే నియమబద్ధంగా జరగడం. మూడవది ఏకత్వవాదం. ఏకత్వవాదం అంటే ఇన్ని రకాల భిన్న లక్షణాలతో భిన్న వస్తువులు, భిన్న సంఘటనలు, భిన్న పదార్థాలు ఉన్నవంటి ఇవన్నీ కూడా ఒకే ఒక మూల వస్తువు నుంచి మాత్రమే వచ్చినాయి అని తెలుసుకోవాలి. దాన్ని ఏకత్వం అంటారు ఇంగ్లీష్లో మోనోయిజం. ఈ మూడు సూత్రాలను ఇంగ్లీష్లో
నేషనలిజం, డిటర్మినిజం అండ్ మోరలిజం. ఇవి ఫిజికల్ రియలిజానికి సంబంధించినటువంటి మూడు ముఖ్యమైనటువంటి సూత్రాలు. వీటిని మనం అర్థం చేసుకోవాలి. ఇక మానవ వాదం దగ్గరికి వచ్చేటప్పటికీ మనిషి ఇందాక నేను చెప్పినట్టుగానే మనిషికి జ్ఞానం, సత్యం, దానివల్ల స్వేచ్ఛ, తర్వాత నీతి, ఇది క్రమం. ఈ క్రమంలో మానవుడు తన సుఖ సంతోషాల కోసమే అనేక వ్యవస్థలను అతను సృష్టించుకున్నాడు. రాజకీయ వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థలు కానీ, సాంస్కృతిక వ్యవస్థలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, వివాహ వ్యవస్థ ఎన్ని సృష్టిస్తారు, అన్నీ కూడా మానవుడు తన క్షేమం కోసం, తన సుఖం కోసం సృష్టించుకున్నాడు. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే మానవుడు తాను సృష్టించుకున్నటువంటి వ్యవస్థలకు తానే బాధ్యతగా మారిపోయాడు. తాను సృష్టించుకున్నటువంటి కులాలు, మతాలు, వర్గాలు, జాతులు వీటన్నిటికీ అతను బలైపోతున్నాడు. ఎందుకంటే వ్యక్తికంటే అది చాలా గొప్పవి అనేటటువంటి ఒక భ్రమలో పడిపోయాడు. అందరూ కూడా ప్రచారం చేశారు, మనిషి కంటే దేవుడు గొప్పవాడు, మనిషి కంటే మతం గొప్పది, మనిషి కంటే వర్గం గొప్పది, జాతి గొప్పది. అందువల్ల ఆ జాతుల కోసం పోరాటాలు, వర్గ పోరాటాలు, మరి ఈ మత పోరాటాలు ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటి గమనించిన తర్వాతనే రాయి ప్రతిపాదించింది ఏంటంటే ఇవన్నీ కూడా సమిష్టి విద్యావాదాలు అన్నాడు. అంటే సమాజం అనేది వ్యక్తులు మినహాయిస్తే, వ్యక్తులు తీసేస్తే సమాజం ఏ విధంగా అయితే సమాజానికి ఉనికి ఉండదో అదేవిధంగా ఈ సమిష్టి విద్యావాదాలు కూడా ప్రత్యేకమైన ఉనికి లేదు. వీటన్నిటిలో కూడా మనుషులకే ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి మానవాదంలో ప్రధానమైనటువంటి స్థానం మనిషికి ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని వాదాలు కూడా ఒక దాంట్లో కులానికి, ఒక దాంట్లో పార్టీకి, ఒక దాంట్లో జాతికి, ఒక దాంట్లో మతానికి ఈ రకంగా ఉంటుంది. ఇవన్నీ తప్పు. కాబట్టి ఇవన్నిటికి భిన్నంగా మానవుడికి మానవుడికి స్వేచ్ఛంగా ఆయన శ్రేయస్సుకు తత్వ స్థానాన్ని ఇచ్చేటటువంటిదే మానవవాదం అని ఆయన నిర్వచనం. స్వేచ్ఛ అంటే ఆయన చక్కగా చెప్పాడు, అంటే మన యొక్క అభివృద్ధికి ఆటంకంగా నిలిచేటటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రమంగా పొలిగిపోతూ ఉండడమే స్వేచ్ఛ. అది కేవలం ఒక రంగానికి పరిమితం చేయడానికి అవకాశం లేదు. ఆర్థిక రంగంలో స్వేచ్ఛ కోసం, రాజకీయ నియంతృత్వాలు కానీ కమిషన్ చేస్తే అది జరుగుతుంది లేదు. అక్కడ ఆర్థిక స్వతంత్ర పేరిట రాజకీయ నియంతృత్వం కమిషన్ దేశంలో ఎక్కడ కూడా రెండో పార్టీ ఉండడానికి వీల్లేదు. ఎవరైనా కానీ ఆ విషయాలు మాట్లాడితే వాళ్ళను అక్కడ నుంచి భౌతికంగా నిర్మూలిస్తారు. సో భారతదేశం వంటి దేశాల్లో రాజకీయ స్వేచ్ఛ ఉంది, కానీ ఇక్కడ ఆర్థిక దోపిడీ కొనసాగుతుంది. ఈ రకంగా ఒక రంగంలో స్వేచ్ఛ కోసం మరొక రంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ బలి చేయడం జరుగుతుంది. ఇవన్నీ తప్పు. నియంతృత్వ విధానాలన్నీ తప్పు. ఎందుకంటే మనిషి స్వేచ్ఛాజీవి, స్వేచ్ఛగా జీవించాలనేది ఆయన యొక్క లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగానే మన యొక్క రాజకీయాలు కానీ, ఆర్థిక విధానాలు కానీ ఇవన్నీ ఉండాలని చెప్పి రాయి ప్రతిపాదించాడు. 22 సూత్రాల రూపంలో ఆయన రాడికల్ హ్యూమనిజం అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వాటిలో మొదటి 6 సూత్రాలు విలాసం ఆర్థిక పరమైనటువంటి అంశాలు, తర్వాత 8 ప్రస్తుతం ఈ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి, ఆ చివరి 8 మనం ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించేటటువంటి రాజకీయాలు, ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఆ విధంగా రాయి మార్క్సిజంలో చాలా కాలం ఉండి దాని యొక్క అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగాడు కాబట్టి అందులో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మార్క్సిజాన్ని అధిగమించాడు. అంటే బియాండ్ కమ్యూనిజం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. మార్క్సిజంలో ఉన్నటువంటి లోపాలని ఆయన చక్కగా విశ్లేషించి దాన్ని సరిదిద్దాలని ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే ఆయన విమర్శగా మారాడు. మార్క్సిజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాల్లో ఆర్థిక ఏకవాదం, అంటే ఆర్థికంగా సమాజంలో ఆర్థికమే ప్రధానంగా ఉంటుంది, అది పురాణంగా ఉంటుంది. ఈ ఆర్థికం మారితే మిగతా అంశాలన్నీ ఉపరితలంగా ఉంటాయి, కాబట్టి అవన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయని మార్క్స్ ఎంగల్స్ చెప్పారు. అంటే ఆర్థిక పునాది మీద ఆధారపడి రాజకీయాలు, కళలు, మతము, భాష, మిగతా అన్ని కూడా, భావాలు అన్నీ కూడా ఈ
ఈ ఆర్థిక పురాజెక్ట్ ఆధారపడి ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తే అది చాలా తప్పు. ఎందుకంటే మన గతంలో భావోద్యమాలు చాలా వరకు ఉద్యమం కానీ బౌద్ధం కానీ జైనం కానీ మీరు తీసుకోండి, ఇవన్నీ ఏ ఆర్థిక అంశాల మీద ఆధారపడి కొనసాగాయని బౌద్ధమైన 1000 సంవత్సరాలు దాని మన భారతదేశంలోనే కాకుండా మిగతా చుట్టుపక్కల దేశాల్లో కూడా విస్తరిస్తుంది. దాని ఆర్థిక కారణాలు చూపించలేదు. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి శాస్త్ర విజ్ఞానం ఏం మీద ఆధారపడి సాగుతుంది, దీని కారణం ఏంటి? మానవుడు జిజ్ఞాస ప్రధాన కారణం. అంతేగాని ప్రతిదీ కూడా ఆర్థిక మీద ఆధారపడి ఉంటుంది. ఆర్థిక మారితే మిగతాన్ని మారిపోతుంది చాలా తప్పు అనేది అని రెండవది ఆయన చెప్పినటువంటి విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో రావాల్సినటువంటి కమ్యూనిస్ట్ విప్లవాలు ఎక్కడ రాలేదు. అంటే ఇంగ్లాండ్ లాంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు రాకుండా పారిశ్రామికంగా వెనకబడినటువంటి దేశాల్లో రష్యా చైనాలో వచ్చినాయి. అంటే ఆస్ చెప్పినటువంటిది ఎక్కడా జరగలేదు చరిత్రలో అనేది ఆయన చెప్పారు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. అంటే దాంతో కాంట్రడిక్షన్ ఏంటంటే ఆర్థిక గుణాన్ని మీద ఆధారపడి మిగతా అన్ని మారిపోతాయి అంటే వీళ్ళు ఏం చేశారు ఎందుకు కానీ మరి మిగతా వాళ్ళు కానీ ముందు రాజకీయ అధికారాన్ని పట్టుకుని తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అంటే కలకృతంగా దాన్ని అమలు చేశారు కదా అర్థం. ఎందుకంటే అక్కడ ఆర్థిక మార్గం ముందే రాజకీయ అధికారాన్ని పట్టుకుని తర్వాత ఆర్థికంగా ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, 2 సంవత్సరాలు అయినా కానీ మరి వాళ్ళు ఊహించినటువంటి వర్గ రైతు సమాజం రాలేదు. అందుకే వర్గ పోరాటానికి కారణం వర్గ సంఘర్షణకి కారణం అని చెప్పారు. ఖచ్చితంగా పోసుకోవాల్సి సూత్రాలే మాస్ని ఆ విధంగా స్వేచ్ఛ కోసం బయలుదేరినటువంటి మాస్ని నియంత్రిత విధానంలో తీసుకెళ్ళడానికి కారణము ఖచ్చితంగా పోసుకోవాలి. ఆ విషయాలన్నీ సాహిత్యంలో ఉదయనప్పుడు మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఈ స్వేచ్ఛ కోసం బయలుదేరి నియంత్రణానికి చేరడానికి కారణము ఈ వ్యక్తాత్మిక భౌతికవాద సూత్రాలు. కాబట్టి అవన్నీ తప్పు. అదేవిధంగా ఆర్థిక అంశాలు మాత్రమే ప్రధానం కాదు, మరి ఏది ప్రధానం అంటే భావాలు కూడా ప్రధానమే. మానవుడికి సంకల్ప వివేకాలు ఉన్నాయి. మానవుడు సంకల్పించి పట్టుదలగా తన పరిసరాన్ని మార్చుకోగలుగుతున్నాడు, తన అనుకూలత సాధించగలుగుతున్నాడు. కాబట్టి అతని వివేకానికి అతని భావాలకి శక్తి ఉంది. కాబట్టి భావాల యొక్క విప్లవాత్మకమైనటువంటి శక్తిని గురించి వారి బ్రహ్మాండంగా రాశారు రీజన్ రొమాన్సిజం రెవల్యూషన్ అనే పుస్తకంలో. ఆయన ఈ విషయాలన్నింటినీ భావకరణం భావాలు ఎలా ఉత్పన్నమవుతాయి, ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి అనే విషయాలు ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా మనుషులు ఎవరు పరిపాలిస్తున్నారంటే మన ఈ సీఎంలు పిఎంలు పిఎంలు కాదు పరిపాలించేది. మనల్ని పరిపాలిస్తున్నవి భావాలు, మనుషుల్ని మత భావాలు పరిపాలిస్తున్నాయి, మతేతర భావాలు పరిపాలిస్తున్నాయి. కాబట్టి ఈ భావాలకు ఉన్నటువంటి శక్తిని గుర్తించడం వల్లనే ఈరోజు కమ్యూనిస్ట్ దేశాలతో సహా అందరూ కూడా సాంస్కృతిక విప్లవాల వైపు చూస్తున్నారు. అంటే మనిషిని మనిషి యొక్క మెదడులో ఆయన యొక్క భావాల్లో మార్పు రాకుండా సమాజంలో ఏ రంగంలో కూడా మార్పు రావడానికి అవకాశం లేదు అనేది ప్రధానమైనటువంటి విషయంగా గుర్తించాలి. దాన్ని మనం భావ విప్లవం అంటున్నాము. అంటే మీరు చట్టాలు చేసినంత మాత్రాన, ప్రభుత్వాన్ని మార్చుకున్నంత మాత్రాన, పార్టీని మార్చుకున్నంత మాత్రాన సమాజం మారదు మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి మనుషుల యొక్క ఆర్థికమైనటువంటి భావాల్లో మార్పు రావాలి. ఈ దేశంలో కర్మవాదము, ఆత్మవాదము, ఆధ్యాత్మికవాదము, భక్తివాదము ఇవన్నీ కూడా విపరీతంగా ప్రచారం పొందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇష్టమున్నా లేకపోయినా ఈ భావాన్ని అనుసరించేటటువంటి ఒక నియంత్రణలో పడిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ భావాల నుంచి విముక్తి లేకుండా ఈ పురాణాల నుంచి ఈ రామాయణ భారతాల నుంచి మరి విముక్తి జరగకుండా ఈ తాత్విక భావంలో మార్పు రాకుండా సమాజం మారదు. కాబట్టి హ్యూమనిస్టులు, ఈ రాడికల్ హ్యూమనిస్టులు, హేతువాదులు వీళ్ళందరూ కూడా ఈ తాత్విక భావ విప్లవం కోసం మనం కృషి చేయాలి. ప్రజలను చైతన్యవంతులు చేయాలి. ఏ రకంగా చేయాలంటే ప్రజలు తమ సమస్యలు తామే పరిష్కరించుకునే విధంగా వాళ్ళని చైతన్యవంతులు చేయాలి తప్ప వాళ్ళ సమస్యలను మనం పరిష్కరిస్తున్నామని చెప్పకూడదు. ప్రజలకు మిత్రులుగా, తాత్వికులుగా, మార్గదర్శకులుగా, ఫ్రెండ్స్, ఫిలాసఫర్స్ అండ్ గైడ్స్ ఆ విధంగా రాడికల్ యూనివర్సిటీ ఉండి కృషి చేయాలని చెప్పి రాయ చెప్పినటువంటి భావాలు వాస్తవమైనటువంటి విషయాలు. అందువల్ల మనం ఆ దిశగా మనం కృషి చేసి ఈ భావాల్ని మరి
తీసుకెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వీటిని మనం ప్రజలను తీసుకెళ్లడానికి మనం కేవలం పత్రికలకి పరిమితం కాకుండా సోషల్ మీడియాని, ప్రింట్ మీడియాని, ఇక్కడ అన్ని రకాల మార్గాలను కూడా మనం అనుసరించి ఈ భావాన్ని తీసుకెళ్లగలిగితే మనం తప్పకుండా విజయం సాధిస్తాము. ఆ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా కేవలం మీటింగ్లు హాజరైపోవడం కాకుండా మన వంతు కర్తలు మనం ఏం చేయాలి, మేమేం చేయగలము అని ఆలోచించుకుని వాళ్ళు చేయగలిగింది, వాళ్ళ ధ్యానం అయింది, మరి ఏం చేయడానికి అవకాశం ఉంది అని చేస్తే ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వేదం గారి ధన్యవాదాలు. ఎక్కడైతే అంశాల్లో ఆశ పూర్తనం లేదు, పూర్తనండి ఆడేటం ఉంది అనే అంశాన్ని జరిగింది. ఎందుకంటే ఈ విషయాన్ని చాలా మంది కూడా నన్ను కూడా ప్రశ్న వేశారు. సత్యమనే చెప్పినది లేకపోతే, సత్యమనే చెప్పిన ఆర్థిక లేకపోయినటువంటి మన యొక్క జ్ఞానం అనే చెప్పుకుని ఎలా సాధ్యమో అనే భావాన్ని కొంతమంది నా దగ్గర వ్యక్తపరచడం జరిగింది. దానికి సభ్యంలో నేను వివరణ ఇచ్చారు వేదన గారు. అంటే జ్ఞానం అనేటువంటి ప్రకృతిలో ఉండేటటువంటి పరిణామం కలిగిందా, ప్రకృతిలో మాత్రమైనటువంటి సంబంధించుకుంటుంది కాబట్టి మనిషికి అందేటటువంటి జ్ఞానం కూడా తపస్సుగా మాత్రమైనటువంటి అలాగా మన శాశ్వత సత్యం ఏదో ఉంటుంది, పరమ సత్యం ఉంది, పరమ జ్ఞానం అనేటటువంటి ఉంది, అది మానవులు అనేటటువంటి అభిప్రాయంతో మనం ఉన్నంత కాలము కూడా ఆ పరమ సత్యం ఏమిటి, ఆ పరమ జ్ఞానం ఏమిటి అనేటువంటి అన్వేషణలోనే మనం ఉండడం కానీ విషయాన్ని నిజంగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం మనసుకి తక్కువగా ఉంటుంది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అలా రకరకాల ఒక వాదాలను చెప్పడం జరిగింది. మాస్ దాన్ని అంతకుముందు వాటర్ దాన్ని ఆ తర్వాత మానవ వాదంలోకి ఎమ్మెల్యే మారడం జరిగింది అని చెప్పి వేరంగా ప్రస్తావించడం జరిగింది. అవును, మనిషి అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా నిరంతరం పరిణామంలో ఉండాలి. మనిషి స్వేచ్ఛజీవి, మనిషి అనేటటువంటి వాడు స్వేచ్ఛ వైపు ప్రయాణం చేస్తూ నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేయాలి. అలా చేసినటువంటి ఆవిష్కరణలే మానవాళి యొక్క అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పి ఎమ్మెల్యే అంటే అభివృద్ధిగా ఉన్నా ప్రాథమికంగా ఉన్నా తర్వాత కమ్యూనిస్ట్గా మార్చడం జరిగినా కానీ ఈ భావాలు అనేటటువంటి అన్నీ కూడా మనుషులు ఉద్దేశించినటువంటి మానవ సమాజాన్ని ఏర్పాటు చేస్తాను ఉద్దేశించినటువంటి భావాన్ని ఆయన ప్రక్కన చెప్పుకున్నారు. అలానే మనం మతభావాలను చూస్తూ ఉన్నాం చాలా రకాలుగా ఉన్నాం. హిందూ మతంలో హిందూ మతం అనేటటువంటి చంద్రదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది, హిందూ మతం అనేటటువంటి చంద్ర సమాజాన్ని ప్రోత్సహిస్తున్నది, హిందూ మతంలో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయని చెప్పి మనం అందరం కూడా రకరకాల రూపాల్లో ప్రచారం చేస్తూ ఉన్నాము. అలాంటి వాటిని ఖండించాలి అనేటటువంటి భావాన్ని కూడా మనం ప్రచారం చేస్తున్నాం. అలానే ఇస్లాంలో కూడా అలాంటి భావాలు ఉన్నాయి. ఇస్లాంలో ఉండేటటువంటి కేంద్రమైనటువంటి భావాలు ఏమిటి, ఇస్లాం అనేటటువంటిది అసలు ఎలా వచ్చింది, ఇస్లాం అనేటటువంటి దాని యొక్క భావం చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి వాస్తవంగా జ్ఞానం కలిగినటువంటి వాడా, ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించడం జరిగిందా, లేకపోతే అనుచరులందరికీ ఆర్థికపరమైనటువంటి లబ్ధిని చేకూర్చుకున్నామో యుద్ధాలు చేయండి అనేటటువంటి భావాన్ని వాళ్ళలో రేగెత్తించి అలాంటి యుద్ధంలో గెలిచినటువంటి వాళ్ళు గెలిచినటువంటి వ్యక్తికి రకరకాల రూపాల్లో అక్కడ గెలిచినటువంటి బాధ్యతను పంచుకునేటటువంటి సాంప్రదాయం ఇస్లాంలో ఉంది. ఆ పంచుకునేటటువంటి దాంట్లో 32 మంది ముగ్గురు దగ్గరని మహమ్మద్ ప్రవక్త ఎలా ఉంచుకున్నాడు, ఇలాంటి భావాలన్నింటినీ కూడా మనకి చెప్పడానికి రూట్స్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇస్లాం, టెర్రరిజం అనేటటువంటి ఎలా వ్యాప్తి ఉంది, టెర్రరిజం అనేటటువంటి దానికి ద్వారా కారణం ఏమిటి, అంటే అది ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, హిందూ మతం కావచ్చు, మతం ఏదైనా కానీ వాటి యొక్క మార్గం అనేటువంటి మనిషి అనేటటువంటి వాటి కన్నా కూడా దైవానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ దైవం కోసం మనం తట్టుకోవాలి, ఆ దైవ భావాన్ని మనం ప్రేరేపించాలి అనేటటువంటి లక్ష్యంతో నడిచినటువంటి
మతాలన్నీ కూడా. అందుకనే మనం మతాన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రాయకంగా మతాన్ని ఖండించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే అదే ప్రధాన ఖండించండి. అన్ని లేడు, దేవుడు ఉన్నాడు. అది మనిషి యొక్క అస్తిత్వం అనేటువంటి అస్థిరమైనటువంటిది, చాలా దుర్భుదప్రాయమైనటువంటి జీవితమే మనిషిది. కానీ భగవంతుడిని ఇక్కడ వాడు మనిషిని నడుపుతూ ఉంటాడు. ఆ మనిషిని నడిపించేటటువంటి శక్తి భగవంతుడు ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఆ భగవంతుడికి దాసుగా ఉండాలి అని చెప్పినటువంటి మతాలన్నీ కూడా ఇంటర్స్టెట్ క్రిస్టియానిటీ ఆర్ ఇట్ మే బి ఇస్లాం ఆర్ ఇట్ మే బి హిందూ ఇస్లాం పార్ట్ ఆఫ్ ది రిలీజియన్ ఇట్ ఈస్ ప్రొవోకింగ్ స్టెప్ ఆఫ్ టెండెన్సీ ఆల్సో. నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఎన్ఏ కమింగ్ ఫ్రమ్ కేరళ టు స్పీక్ ఆన్ టూ సబ్